सोमवार नुंडी स्कूल तेरुचुकुन्नाय दादापु 10 नेलल विरामं तर्वात बडिगंट मोगिंदे दींतो सोमवार उदयं 9 गंटल प्रांतंलो विद्यार्थुलु उपाध्यायुलतो पाठशालल प्रांगणालन्नी कोलाहलंगा माराय ఒక పెద్ద విరామం అనంతరం పాఠశాలలు రీఓపెనింగ్ అవడంతో ఇటు విద్యార్థులతో పాటు అటు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 10 నెలల విరామం అనంతరం విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. ఫిబ్రవరి 1 నుండి 9వ 10వ తరగతుల విద్యార్థులు బడికి వెళ్తున్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను చెత్తాచెదారం లేకుండా పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయించారు. 10 నెలల విరామం అనంతరం విద్యా సంస్థలు తెరుచుకోవడంతో పాఠశాలలు విద్యార్థులతో కలకలలాడుతున్నాయి. విద్యా సంస్థల ప్రారంభంతో ఇటు విద్యార్థులే కాక ఉపాధ్యాయులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యా బోధన కొనసాగిస్తామంటున్నారు ఉపాధ్యాయులు. నా పేరు జ్యోతి. నేను ZPHS భూపాలపల్లి స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా వర్క్ చేస్తున్నాను. గత సంవత్సరం కోవిడ్ కారణంగా మార్చి 14 నుండి మూతపడిన బడులు చాలా సుదీర్ఘమైన కాలం తర్వాత अंटे नियरली 11 मंथ्स तरवा पुनः प्रारंभम होतुनाई. सो 9th 10th पिल्ललु मात्रम अलाउ चेयडम जरुगुतुंदी. अंदुकु कावाल्सिन जाग्रत्तलन्नी तीसुकोमनी आल्रेडी इंस्ट्रक्षन्स इच्चामु पिल्ललकी. रूम्स कूडा सानिटाइजेशन अनेदी जरिगिनाय. मुनिसिपालिटी वाळ्ळु वच्चि ग्राउंड क्लीन चेयडमु रूम्स क्लीन चेसि सानिटाइज चेयडमु इवन्नी जरिगिनाय. पिल्ललनी कूडा मास्क तो रावडमु ఎవరైనా ఫీవర్ తో ఉన్నా కోల్డ్ తో ఉన్నా రావద్దు అని ముందే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది. సో మేము కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని పిల్లలకి అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా వాళ్ళకి సహకరిస్తామని అనుకుంటున్నాం. సోమవారం నుండి విద్యా సంస్థల రీఓపెనింగ్ తో ఉదయం 9 గంటల ప్రాంతంలో విద్యా సంస్థలన్నీ విద్యార్థులతో కోలాహలంగా మారాయి. మొదట పాఠశాల ఆవరణలోకి చేరిన విద్యార్థులకు టెంపరేచర్ చెక్ చేసిన అనంతరం తరగతి గదుల్లోకి అనుమతించారు. అదే విధంగా తరగతి గదిలో విద్యార్థులను నిర్ణీత దూరం పాటించేలా దూరం దూరం కూర్చోబెట్టారు. నా పేరు హర్షిని. నేను 9th క్లాస్ చదువుతున్నాను ZPHS భూపాలపల్లి. ఈ కరోనా నేపథ్యం వల్ల స్కూల్ మూతపడిన కారణంగా మేము ఇంట్లో ఆన్లైన్ క్లాసులు చదువుకుంటున్నాం. కానీ ముఖాముఖిగా మా ఉపాధ్యాయులతో క్లాసులు వినలేకపోవడానికి బాధపడ్డాం కొంచెం. కానీ ఇప్పుడు ఈ స్కూళ్ళు ఓపెన్ చేయడం అనేది మాకు చాలా సంతోషం కలిగించే విషయం. అలాగే మేము ప్రతి ఒక్క నిబంధనలను పాటిస్తున్నాం. మాస్క్, శానిటైజర్ ప్రతి ఒక్కరం ఈ కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్క రూల్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం. ఇంత లేట్ అయినప్పటికీ ఇప్పటికైనా ఓపెన్ చేసినందుకు మా ప్రభుత్వానికి మా ఉపాధ్యాయులకి ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే తరగతి గదిని మొత్తం శానిటైజ్ చేశారు. తరగతి గదిలోకి చేరిన విద్యార్థులకు మొదటగా పలు సూచనలు చేశారు ఉపాధ్యాయులు. అయితే చాలా రోజుల అనంతరం పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోజులు ఆన్లైన్ పాఠాలే విన్నామని ఇప్పుడు డైరెక్ట్ గా పాఠాలు వినడం పట్ల పలువురు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. నా పేరు సాయిప్రణిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. గత 10 నెలల తర్వాత స్కూల్ స్టార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా హెచ్ఎం మేడం గారు చెప్పారు సామాజిక దూరం పాటించండి, శానిటైజర్ హ్యాండ్ శానిటైజర్ చేసుకోండి. నా పేరు చందన. నేను ZPHS జైన్ పాఠశాలలో చదువుతున్నాను. నేను 10వ తరగతి చదువుతున్నాను. గత 10 నెలల తర్వాత స్కూల్ స్టార్ట్ కావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మా హెచ్ఎం టీచర్ గారు చెప్పారు స్కూల్ కరోనా నిబంధనలు పాటించాలని. మేము టీచర్ చెప్పినంత మేము పాటిస్తామని అనుకుంటున్నాం. అలాగే 10 నెలల తర్వాత స్కూల్ స్టార్ట్ అయినందువలన మాకు చాలా ఆనందంగా ఉంది.